వచ్చావా? ఇంకా ఇంట్లో లేవేమనుకున్నావు? తీసి జబులుంచి పాలోడు కనపడితే చాలు, ఆటో వాడు మీటర్ వేసినట్టు జబులుంచి గడ్డి ఒడితో తీసి పెట్టుకుని చూసుకో. కానీ కానీ ఇక్కడ కాదు, అక్కడ అక్కడ పెట్టుకుని చూసుకో. 20% నీళ్లు ఉన్నాయిరా, కనుక 100% మినహాయించి పాల మటుకు డబ్బులు ఇస్తాను. ఏండి మీరు ఎలాంటి తిరగాసలు పెట్టకండి, ఫుల్ అమౌంట్ ఇచ్చేయండి. అయినా మేము నీళ్లు కలిపేది మీకోసమే అయ్యగారు. మాకోసమా? ఎందుకు? అయ్యి ఎందుకంటారంటండి, తీసిన పాలు తీసినట్టు తాగితే అజీర్తితో చచ్చిపోతారని ఆ గుక్కడు నీళ్లు కలుపుతాం. గుక్కి నీళ్లు కలిపేవో బకెట్ నీళ్లు కలిపేవో మాకు తెలుసు. ఆ తెలిస్తే ఫుల్ అమౌంట్ ఇచ్చే. రూల్స్ ఒప్పుకో. రూల్స్ ఒప్పుకోవా? ఏదో ఒక రోజు నీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేయకపోతే నా పేరు దేవదాసే కాదు. ఇలా ఇచ్చే డబ్బులు లెక్కవే? అయ్యి బాబోయ్, ఆ దివ్య గుడికి వస్తుందని చెప్పి ఇప్పటికే 20 రౌండ్లు వేయించావరా? అసలు వస్తుందంటావా? వచ్చుంటుందిరా, గుడికి వెళ్తున్నానని వాళ్ళ అమ్మతో చెప్పడం నేను విన్నాను. తను చెప్పిందా వాళ్ళ అమ్మ చెప్పిందని అసలు సరిగ్గా విన్నావా? ఈ మధ్య నీ బుర్ర కొంచెం దివ్య. అలా నిలబడి చూస్తావేంట్రా, వెళ్ళి మాట్లాడు. వెళ్ళు. హలో. హలో. టెలిఫోన్ లో మాట్లాడినట్టు మాట్లాడుకుంటారంటరా? వెళ్ళు వెళ్ళి ధైర్యంగా మనసులో చెప్పేసరా. వెళ్ళు. ఎంతసేపు అయిందండి వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చానండి. ఏంటండి చాలా కష్టపడుతున్నట్టున్నారు? ఈ దేవత చాలా మహిమ కలది. ఓ, ఇక్కడ దీపం వెలిగించి మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది. నిజమా? అవునండి, కానీ ఒక్క కోరిక మాత్రమే కోరుకోవాలి. నాకున్నది కూడా ఒకే కోరికలండి. అయితే దీపం వెలిగించండి. ఎప్పుడు ఏది కోరుకోలేదు, కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా కోరుకుంటున్నాను. దివ్య ఎలాగైనా నాకు దక్కేలా చేయతల్లి. అవును, చాలాసేపు దండం పెట్టుకున్నారు, ఏదో పెద్ద కోరికే కోరుకునుంటారు. ఏం కోరుకున్నారు? అది చెప్పండి. ఒరే, కనీసం చెప్పుల స్టాండ్ దగ్గరికి వెళ్ళి లోపల చెప్పారా బాబు? చెప్పండి ఏం కోరుకున్నారు? అది నేనేం కోరుకున్నానంటే, అన్నట్టు ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, మనం కోరుకున్నది బయటికి చెప్తే అది జరగదు. మీరనుకున్నది జరగాలి, లేకపోతే మీకే కాదు నాకు కూడా బాధే. సరే వెళ్ళొస్తానండి. అలాగే. చా, బంగారులని ఛాన్స్ మిస్ చేసేవరా? అవసరం లేదురా, నేను కోరుకుంది జరగకపోతే దివి కూడా బాధనట. అంటే దివి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పకూడదని చెప్పింది, అది చాలరా. నా మొహం చూస్తావంటే గిన్నె తెచ్చుకోండి. ఏంట్రా డైరెక్ట్ గా గేదెని తీసుకొచ్చేసేవంటి? తీసుకొస్తామండి, ఈ రోజు ఎలాగైనా సరే మీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేస్తాను. మీ కళ్ళ ముందే పాలు పితుకుతాను, మీ మీటర్ ఎట్టుకుని చూడండి, మీ మీటర్ ఏం తిప్పుతుందో చూస్తాను. చూద్దాం నీ అదృష్టం ఎలా ఉందో. కానీ ఏంటి కానిచ్చేది, ఆ పాలలో మీ మీటర్ మొలగదు, మీరు ఫుల్ అమౌంట్ రెడీ అయిపోండి. ఇదిగోండి ప్యూర్ మిల్క్, మీటర్ వేసుకొని చూసుకోండి. అది చెప్పాల్సింది నువ్వు కాదు నేను. చూసుకోండి చూసుకోండి, ఏ ప్యూర్ మిల్క్ చూసేసరికి నోట మాట పడిపోయిందా? ఇందులో 10% నీళ్లు ఉన్నాయి. ఏమండి దుర్మార్గం అండి, మీ కళ్ళ ముందే పాలు పితికాను, నీళ్ళు ఎక్కడ కలిపాను సార్? నీళ్లు ఎక్కడ కలిపి ఉండకపోవచ్చు, ఇంటి దగ్గర గేదెకి ఫుల్ గా నీళ్లు పట్టించి తెచ్చి ఉండొచ్చు. ఇంటి దగ్గర గేదెకి ఫుల్ గా నీళ్లు పట్టిస్తే ఆ వచ్చే రూట్ వేరు. నాకదంతా అనవసరం, నేను మీటర్ ప్రకారమే డబ్బులు ఇస్తాను. ఏమండి మీకు దండం అండి, నేను జన్మ జన్మలు ఎత్తున మీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేయలేను. సరే సరే బాధపడకండి అయ్యా గారు, ఈసారైనా ఫుల్ అమౌంట్ ఇచ్చేయండి. నువ్వు రూల్స్ అతిక్రమించా, లోపలికి పద. దీని లోపల రమ్మంటావంటి? ఈవేళ దివ్యకి పెళ్లి చూపులరా, అమ్మగారికి తోడుగా ఉంటుందని. అలాగా నువ్వు లోపలికి, నేను గేదె చూసుకున్నా. నువ్వు ఎక్కడికి? నువ్వురా నాకు తోడుగా. అంతేనా? రే గేదెని జాగ్రత్త. కంట్రోల్ కంట్రోల్. ఏమిటమ్మా, అవతల పెళ్లి వారొచ్చే టైం అవుతుంది, నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావేంటి? ఇలాగే ఉంటే చోళ్ళకి వెళ్ళిపోతారని అదేంటి అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటమ్మా ఈ రోజు పెళ్లి చూపులని నాకొక్క మాట అని చెప్పారా? అదా నీ కోపం? ఎవరిని అడిగి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు? పెళ్లిళ్ళ పేరైన అడిగి. అయితే వాణ్ణి పెళ్లి చేసుకోమను. నీకు మీ నాన్నకి సమాధానం చెప్పాలంటే రోజుకి 4 సార్లు నేను తినాలి. ఏమిటి నువ్వు ఇంకా రెడీ కాలేదా? పెళ్లి చూపులు నాకు కాదు నీ కూతురికి. నా కూతురు నిద్రలోంచి లేచి వచ్చినా నిండుగానే ఉంటుంది, నీ గురించే నా బెంగ. వాళ్ళు నిన్ను చూసి గబుక్కున పని మనిషి అనుకుంటే పుసుక్కు నేను ఫీల్ అవ్వాలి. అదిగో వాళ్ళు వచ్చేసారు.
బైక్ మీద వస్తున్నాడండి. అదేంటి రూల్ ప్రకారం మీతో కదా రావాలి, అది వాడి రూల్ కి విరుద్ధమండి. ఆయన కూడా రూల్స్ అని వాయిన్ చేస్తాడా? ఇతను ఎక్కడో చూసినట్టుంది. ఇలాంటి అదవలు ఎక్కడ పడితే అక్కడ ఉంటారండి. ఏంట్రా సౌండ్? జేబులో జంతికలే కాదు, చేతిలో మరమరాలు. నవలడానికి ఈజీగా ఉంటుందనా? పడేయడానికి వీలుగా ఉంటుందని. మీరు పదండి పదండి. వెళ్ళండి. అదిగో అబ్బాయి గారు వచ్చేస్తున్నారండి. ఏంటే గారు ఎవరి కోసం చూస్తున్నారు? పెళ్లికొడుకు వస్తున్నారు చూడరా. ఏంటండి పెళ్లికొడుకు? ఏంటి తెగులు తగిలిన కోళ్ళ తలలా ఎలాడేసుకొస్తున్నాడు? కీళ్ల రోగమేనోహే. కాదు, కుటుంబ కలహాల్లో తలనరికేసి మళ్ళీ అతికించుంటారు. తలనరికేస్తే తల లేకుండా ఉండాలి. వాలిపోయిందేంటి? బొగ్గునరం బుధానికేసి కుట్టేసి ఉంటారా? కుట్టిన తర్వాత తలకైతే ఏం చేస్తాడు వీడు? పగ తీర్చుకోడానికి వస్తున్నాడు. పగలు పగలు అన్నావు అంటే తల తీసేస్తాం. ఏమైందండి? అబ్బే ఏం లేదండి, అబ్బాయి తల వాల్చి తనలో తను నవ్వుకుంటూ వస్తుంటేను. ఓహో అదా, వాడు సెల్లో మాట్లాడుతున్నాడండి. అలాగే సరే సరే, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే. ఈయనరా అమ్మాయి తండ్రి. హలో రండి రండి. వన్ మినిట్. హలో, రాంగ్ నెంబర్ అండి. ఇట్స్ ఓకే, రండి రండి. వన్ సెకండ్. అబ్బాయి గారు సెల్ తెగమూగేస్తుందండి. మా వాడు సెల్ బిల్లులకి 2 ఎకరాలు అమ్మానండి. చాలా సంతోషం. రండి బాదండి. నువ్వెక్కడికి? మా ఫ్రెండ్స్ వస్తారు, వన్ లాంగ్ తీసుకురా. అలాగే. హలో, అది నీ లెవెల్. ఆడు చెప్పినట్టు చెయ్యి. నువ్వేంటే నవ్వుతూ నిలబడ్డావు? లోపలికి వెళ్ళి పని చూసుకో. అబ్బాయి ఏం చేస్తుంటాడు? బైక్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. నేను అడిగింది ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటాడని కాదు. మా వాడి ఖాళీ ఎక్కడదండి? ఎప్పుడు సెల్ స్నేహాలతో బిజీగా ఉంటాడు. మరి అబ్బాయికి ఉద్యోగం అది ఏం లేదా? అదే, వాడ నాన్నగారికి హెల్ప్ చేస్తూ ఉంటాడండి. మీరేం చేస్తుంటారు? ఖాళీగానే ఉంటారండి. అంటే అబ్బాయికి ఉద్యోగం లేదు. మా వాడు జాబు చేయాల్సిన కర్మ ఏమిటండి? మా ముత్తాత గారు 3 తరాలకు తిన్నా తరిగిన ఆస్తి సంపాదించి మాకిచ్చి వెళ్ళిపోయారు. ముందు అమ్మాయిని పిలిపించండి. ముందు మీరు అర్జెంట్ గా బయలుదేరండి. బయలుదేరాలా అంటే గెట్ అవుట్ అని? ఎస్. పిల్లనిస్తామని పిలిచి అవమానిస్తారా? లేకపోతే ఉద్యోగం సద్యోగం లేని ఎలాంటి సన్నాసికి నా కూతురు ఇచ్చి పెళ్లి చేయాలా? మా వాడిని సన్నాసి అంటారా? వాట్ డాడ్? వాడు నిన్ను సన్నాసి అంటున్నారా? నన్ను సన్నాసి అంటున్నారా? వన్ మినిట్. సన్నా సన్నా సెల్ మాట్లాడుతున్నాడంటే వీణ్ణంత చెత్తగా పెంచేవో అర్థమవుతోంది. నీలాంటి పనికి మాలి వాడికి పెళ్ళం కావాల్సి వచ్చిందిరా సోంబేరి. థాంక్స్. రే చవట, వెరీ గుడ్. ఒరే తుప్పరు సన్నాసి, నా గురించి ఇంత బాగా తెలుసా మీకు? చిచ్చి 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 చిచ్చి. ఒరే వీళ్ళని అర్జెంట్ గా బయటకు తోసేసి తలుపులేసేయండి. అయ్యా తలుపులేస్తారా? అర్జెంట్ గా అడదారిలో పారిపోతే తలకాయలు తీసేస్తాను. మీ ఏమంటున్నారు మీరు? హలో హలో. ఒరే అది సెల్ల కాదురా, చెంచెల. అమ్మాయి నాకు నచ్చింది. దానికి పెళ్ళైందిరా? అయితే ఏంలే, నాకు బోర్ దాస్తుంది, మనం మళ్ళీ పెళ్లి చేసుకున్నాం. నన్ను పెళ్లి చేసుకుంటానంటావురా? మన అదృష్టం బాగుండి ఈ పెళ్లి సంబంధం చెడిపోయింది. నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఈసారి గండం గట్టెక్కింది. రేపు ఇంకెవడో వచ్చి మా నాన్నకి నచ్చితే? తలుచుకుంటేనే భయంగా ఉంది. దిలీప్, మన ప్రేమ సంగతి మా నాన్నకు చెప్పేద్దాం. మన పెళ్లి జరగదేమోనన్న భయంతో బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నావు దివ్య. నిన్న పెళ్లి చూపుల్లో మీ నాన్నన్న మాటలు గుర్తున్నాయిగా. ఆయనకు ఆశతో పని లేదంట, ఉద్యోగం ఉన్నవాడు అల్లుడిగా కావాలంట. మన గురించి తెలియక మా నాన్న అభిప్రాయంలో ఉన్నారు. మన ఇద్దరం ప్రేమించుకున్నామని చెప్తే అర్థం చేసుకుని పెళ్లి చేయొచ్చు కదా? పెళ్లి చేయడం కాదు, రూమ్ లో నుంచి రోడ్డు మీద గెంటేస్తాడు. అయినా మీ నాన్న గురించి తెలిసి కూడా అలా మాట్లాడతావేంటి? సో మన లవ్ సక్సెస్ కావాలంటే నీకు ఉద్యోగం కావాలి. గురుగారు చూడండి, మేలిం బంగారంతో చేసింది. నీకనుకున్నావా కాదు దివ్యకి. పెళ్లికి ముందే కొని దాచిపెట్టుకున్నాను. ఇది వేసుకుని దివ్య పెళ్లి పెట్ల మీద కూర్చుందనుకో గొలుసుగా అన్నం వచ్చేస్తుంది. మరి సూర్య గారు ఎవరితో మాట్లాడుతున్నారు? అది సెల్లులో ఫ్రెండ్. సరే గాని మీరేంటి ఇలా వచ్చారు? నా లైఫ్ కి సంబంధించి నీతో ఒక మాట చెప్పాలి. ఏదైనా శుభవార్త? అది మీ మీదే ఆధారపడి ఉంది. పెళ్లి కాని ఆడపిల్ల ఇలా సిగ్గుపిడిచి అడుగుతోందని ఏమీ అనుకోకండి. భలేవరే చెప్పండి. ఇంత అర్జెంట్ గా ఈ విషయం మీతో మాట్లాడడానికి ఎందుకు వచ్చానంటే, అవతల మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అందుకే తొందరపడుతున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పండి. నేను దివ్య. అమ్మో నాన్న పిలుస్తున్నారు, ఇక్కడ చెప్పడానికి కుదరదు. రేపు 10 o'clock గుడి దగ్గరకు వస్తే నా మనసులో మాట చెప్తాను. తప్పకుండా వస్తారు కదా, మర్చిపోదు. ఎటకారాలు ఎక్కువైపోయినాయి మీకు? ఈ కుట్రలు అవసరమా? కరెక్ట్ గా దివ్య లవ్ విషయం చెప్పే టైంకి వాళ్ళ అంతా పిలిపించేశావు. అలా పిలిపిస్తే దివ్య నాకు దూరం అయిపోతుందా? హలో సార్, ఏం చెప్పిందో విన్నారుగా, అది ఖచ్చితంగా లవ్వే.
రేపు దివ్య నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యు అని చెప్పుని చూడు. ఆహా, ఈ రోజుతో నీకు ప్రేమయోగం నాకు ఫ్లాట్ యోగం రా. ఐగిరి నంది నినంది తమోది ని విశ్వ వినోది నినంది నుతే అటు దన్నమే తిడిసోత్రామంటే ఈ రోజు నా పెళ్లి చూపులు. నాలాంటి వాడు భర్తగా రావాలని కోరుకుంటున్నావా? నీలాంటి ఎదవా భర్తగా రాకూడదని కోరుకుంటున్నా. ఇదేంటన్నా ఎలా ఇచ్చింది? లేకపోతే ఇక్కడేంట్రా పని? దివ్యకి నాకు మధ్యలో నువ్వెందుకు? ఏంట్రో అప్పుడే అమ్మ నీకు ఓగే చెప్పినట్టు మాట్లాడుతున్నావు. ఇంకెందుకురా డౌట్? దివ్య స్వయంగా వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్తుంటే. రే ఇదిగో 10,000. ఈ రోజు దేవస్థానం వాళ్ళు చేసే అన్నదానానికి దివ్య పేరు మీద విరాళం ఇవ్వు. కనీసం 100 మందిని భోంచాలి. ఒరే దివ్య నీతో ప్రేమ విషయం చెప్పడానికి వస్తే నేను ఆనంద పడతాను. రేపు పెళ్లి అయితే ఊరందరికీ భోజనాలు పెట్టిస్తా. ఏంట్రా దిలీప్ గారు కూడా వస్తున్నాడు. నువ్వు నాకు పెద్ద దిక్కు అయినట్టు దివ్యకి పెద్ద దిక్కుగా దిలీప్ని తీసుకొచ్చి ఉంటుంది. కరెక్టేలే, ఏమైనా రూల్స్ రంగారావు గారు కూతురు కదా, అన్ని రూల్ ప్రకారం చేస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్ రా. థ్యాంక్ యూ రా. హలో దిలీప్. హలో అండి. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయడంలో చాలా థ్రిల్ ఉంటుందండి. వెయిట్ చేయడంలో థ్రిల్ ఉంటుంది అంటున్నారంటే మీరు ఖచ్చితంగా ఎవరినో ప్రేమించి ఉంటారు. మీరు భలే తెలివైన వాళ్ళు. ఏదో చెప్తానని పిలిచి నా బయోగ్రఫీ మొత్తం నాన్నతో చెప్పించాలని చూస్తున్నారు. చెప్పండి ఏంటి విషయం? అది మీకు తోడుగా దిలీప్ని సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు. మాట్లాడడానికి ఆయన హెల్ప్ అడగొచ్చు కదా. నువ్వు చెప్పు దిలీప్. అయ్యో నేనే. ఇంకా చెప్పడానికి ఏముంది, మీరే చెప్పేశారు. నేనా? ఏమన్నాను? అదే మీకు తోడుగా దిలీప్ని సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చారన్నారు కదా. అంటే మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. అవును సార్, కానీ మా పెళ్లి జరగాలంటే నాకు ఉద్యోగం ఉండాలి. ఉద్యోగం లేకపోతే మా నాన్న పెళ్లి ఒప్పుకోరు. అందుకే మీ హెల్ప్ కోసం వచ్చామండి. నా హెల్పా? అవునండి. మీకు తెలిసిన చోట రికమెండ్ చేసి దిలీప్ కి ఉద్యోగం ఇప్పించగలిగితే. అన్ని అనుకున్నట్టుగా జరుగుతాయి. మీరు వెళ్ళి దేవతకు దండం పెట్టరండి. మీరు ఆ గుళ్ళో దేవత తోడుగా ఉంటే మా పెళ్లి తప్పకుండా జరుగుతుంది. రాదివ్యా. ఏంట్రా వాడికో వరాలు ఇచ్చేస్తావా? దివ్యను వాడికిచ్చి పెళ్లి చేస్తావా? మధునే మాట్లాడతావా? అవునరా, దివ్య నేను ప్రేమించాను, ఆ దిలీప్ ప్రేమించాడు. దిలీప్కి ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం ఉంది. నాకు దివ్య కనిపిస్తేనే కలిసి వచ్చింది. అదే దివ్య దిలీప్ దగ్గర 4 ఏళ్ళున్నా కలిసి రాలేదు. రే దేవుడికి కూడా తెలుసురా, జాతకం ప్రకారం దివ్యకి సరైన వాడు నేనేనని. అందుకే తన పరిచయం అయ్యాక నా జీవితంలో అదృష్టం వచ్చింది. దివ్య కూడా వస్తుందిరా, వచ్చి తీరుతుంది. ఆ దేవుడే రప్పిస్తాడు, ఆ మెళ్ళో తాళి కట్టిస్తాడు. ఎలారా? అదే ఆ దేవుడి చెట్టు.